వెల్కమ్ టు హలో డాక్టర్. దంత చిగుర్ల సమస్యలు పిల్లల్లో పెద్దల్లో సర్వసామాన్యంగా తలెత్తుతూనే ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్స్ కూడా అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని, పిల్లల్లో కొన్ని సమస్యలను ముందుగానే గుర్తిస్తే ఆ సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చని, దంత చిగుర్ల సమస్యలో ఎలాంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి, స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు అవసరం, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్. హలో. పిల్లల్లో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు, లేకపోతే చిన్న వయసులోనే ట్రీట్మెంట్స్ అందిస్తే తేలికైన ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి అంటారు, ఏంటవి? పిల్లల్లో రెండు రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి, పిల్లల నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ లైక్ పిప్పి పళ్ళు. పిల్లల పళ్ళు నల్లగా మారిపోతుంటాయి. కొంతమంది పిల్లల్లో నోటు దుర్వాసన వస్తుంటుంది. మూడో సమస్య అందానికి సంబంధించింది, లైక్ ఎత్తుపళ్ళు డెవలప్ అవ్వడం, సందుపళ్ళు డెవలప్ అవ్వడం, వంకర టింకరగా డెవలప్ ఉండడం, దవడ ఎముకలు సరిగా ఎదగకపోవడం. ఇవి జనరలైజ్డ్గా పిల్లల్లో ఉండే సమస్యలు. ఇందులో చాలా వరకు కూడా మనకి నోట్లో పిప్పి పళ్ళు, పిల్లల పళ్ళు నల్లగా మారిపోయే రంధ్రాలు, ఇన్ఫెక్షన్ అవ్వడాన్ని మనం చేస్తున్న చిన్న చిన్న జాగ్రత్తల వల్ల, ఇంట్లో రెండు పూట్ల బ్రష్ చేయించుకోవడం, పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి ఇచ్చిన తర్వాత నోరు కడిగించడం, మళ్ళీ బ్రష్ చేయించడం లాంటి చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ పేరెంట్స్ మానిటరింగ్లో ఉంటే ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటివి తీసుకున్నా మళ్ళీ పిల్లల్లో వస్తే కనుక నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అది ప్రాపర్ ఇన్ఫెక్షన్ కాబట్టి. వాళ్ళ ఆహారం ద్వారా కడుపులోకి ఇన్ఫెక్షన్ తీసుకుంటూ ఉంటారు. రెండోది, వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఫీవర్ రావడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, వాళ్ళ హైట్ వెయిట్ మీద ప్రభావం చూపించడం లాంటివి కనపడతాయి. సో ఈ పిల్లల్లో కనిపించే ఈ పిప్పి పళ్ళు అనే ఇన్ఫెక్షన్ని స్టార్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ అయినా డాక్టర్ దగ్గర తీసుకురావడం అనేది తప్పనిసరిగా చేయాలి. అలా తీసుకొచ్చినా కూడా పిల్లలకి చేసే ట్రీట్మెంట్స్ విషయాల్లో భయాలు ఉంటాయి. ఎలా చేస్తారు, రిజల్ట్ ఎలా ఉంటుంది, పిల్లలకి నొప్పి పుడుతుందేమో అని, అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. పిల్లలకి ట్రీట్ చేయడానికి ప్రత్యేకించి పీడియాట్రిషియన్స్ అనే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి ఇదే ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి చక్కగా పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తారు, యాక్యురేట్గా చేస్తారు, సమస్య పూర్తిగా పోతుంది. రెండోది, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి డెవలప్ అవుతూ ఉంటే పిల్లలకి కరెక్ట్గా 12 సంవత్సరాలు వచ్చేసరికి క్లిప్పుల చికిత్స చేయిస్తాం మనం. బెస్ట్ ట్రీట్మెంట్ అది. క్లిప్పుల చికిత్స 12 సంవత్సరాలు పూర్తి అయిపోయిన ప్రతి బిడ్డకి స్టార్ట్ చేయొచ్చు. చాలా సేఫెస్ట్ ట్రీట్మెంటు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు, వాళ్ళ చదువుల మీద ఫోకస్ లాంటిది తగ్గే అవకాశమే లేదు. వాళ్ళు హ్యాపీగా ఈ క్లిప్పులు పెట్టించుకుని వెంటనే స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు. చక్కగా వాళ్ళకి 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చేసరికి చక్కటి చిరునవ్వులు మనం ఇవ్వగలుగుతాము, ఏమి ఇబ్బంది లేదు. అలాగే ఈ క్లిప్పుల చికిత్సలో చిన్నపిల్లలకు ఉండే హెసిటేషన్ ఏంటంటే నల్లగా నోటి నిండా పెట్టేస్తారు, సో మాకు వద్దు స్కూల్కి వెళ్తే మాకు ఇబ్బంది మా ఫ్రెండ్స్ దగ్గర అనేది. ఆ నల్లటి క్లిప్పులు కాకుండా పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు ఉన్నాయి, సిరామిక్ క్లిప్పులు పెట్టించవచ్చు. అలా కూడా వద్దు అంటే పంటి వెనకాతలు, అంటే పళ్ళ పైన కాకుండా వెనకాతల భాగంలో క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. త్వరగా ట్రీట్మెంట్ అయిపోవడానికి కూడా దానికి ప్రత్యేకమైన క్లిప్పులు ఉంటాయి. అసలు మా క్లిప్పులు వద్దు అంటే క్లియర్ అలైనర్స్, అంటే జస్ట్ ట్రేస్ లా తయారు చేస్తారు. ఆ ట్రేస్ లా తొడుక్కుంటే చాలు, మీకుండే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఇంత ఈజీగా చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో సంవత్సరాలు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోక్కర్లేదు, నెలలోనే ట్రీట్మెంట్ పూర్తవుతుంది, అలాగే రిజల్ట్ కూడా 100% ఉంటుంది. చిన్నపిల్లలకే కాదు, క్లిప్పుల చికిత్స అనేది 20లో 30లో 40లో ఉండే పెద్దవాళ్ళు కూడా చేసుకుని ఈ లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవచ్చు. సో పిల్లల విషయంలో ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే చాలు, బై డీఫాల్ట్ స్ట్రాంగ్గా ఉండే టీత్, అలాగే బ్యూటిఫుల్ టీత్ వాళ్ళకి లైఫ్ టైం మనం ఇవ్వగలుగుతాం. నాగార్జున గారు కాల్. నాగార్జున గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మాది ముందు పన్ను ఊడిపోయింది మేడం, యాక్సిడెంట్. ఓకే నాగార్జున, ఎంత వయసు మీది? మాది 23 మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం జిల్లా మేడం. ఓకే నాగార్జున, మీకు ఆ పన్ను ఊడిపోయింది అన్నారు కదా, ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో అక్కడ నేరుగా ఒక చిన్న రూట్ ఫామ్ ఉంటుందండి, దాని టైటాన్ ఇంప్లాంట్ అంటాం. అది పక్క పళ్ళ ఏమాత్రం సపోర్ట్ లేకుండానే మీకు ఎక్కడ పన్ను పోయిందో నేరుగా ఆ చిన్న రూట్ ఫామ్ని పెట్టి పైన ఇమ్మీడియట్గా సెకండ్ డేకే మీకు పన్ను పెట్టచ్చు ఫిక్స్డ్ పద్ధతుల్లో. అంత ఈజీగా పన్ను పోగొట్టుకుంటే మళ్ళీ మనం పన్ను పెట్టగలుగుతాము. పళ్ళు లేకుండా ఉండడం అవసరమూ లేదు. ఇప్పుడు శాశ్వత దంతం పోయింది, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలాగా అని భయపడాల్సిన అవసరము లేదు. అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142
1800 నెంబర్ ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలిసి డిస్కస్ చేయండి. చాలా ఈజీగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలామందికి యాక్సిడెంట్స్లో ముందర పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా కదులుతూ ఉన్నా వాళ్ళకు ఉండే భయం ఏంటంటే ఈ పళ్ళు తీసేస్తారు, ఈ పళ్ళు పోయినాయి, ఇప్పుడు ఎలా ఉండాలి, బయటికి ఎలా వెళ్ళాలి, సోషల్ మన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా ఎక్స్పోజ్ కావాలి అనే భయానికి డిప్రెషన్కి గురవుతారు. దానికి ఇప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఇంప్లాంట్స్ అనే అద్భుతమైన టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. దాన్నే చిన్న రూట్ ఫార్మ్స్, ఎక్కడైతే పళ్ళు పోయినాయో, ఎక్కడైతే పళ్ళు విరిగిపోయినాయో, ఎక్కడైతే పళ్ళు కదులుతున్నాయో వాటిని చక్కగా తీసేసి అదే సిట్టింగ్లో ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ని ఇన్సర్ట్ చేసి మరుసటి రోజు కల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళని పెట్టేయచ్చు. అంత ఈజీ, అంత అంత అస్సలు మీరు ఏ ఒక్క నిమిషం కూడా పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు కానీ, ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళి మానేయవలసిన అవసరం కానీ లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఈజీ అయిపోయి చాలా పేషెంట్ ఫ్రెండ్లీ అయిపోయినాయి. సో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. నిర్మల్ నుంచి తేజ గారు. తేజ గారు హలో, నమస్తే. నమస్తే అండి తేజ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా బాబుకి పళ్ళు లూజ్ ఉన్నాయండి. ఆహా, ఎంత వయసు అమ్మా మీ బాబుకి? మా బాబుకి ఇప్పుడు 17 ఇయర్స్. 17 ఇయర్స్ ఏజ్ లో పళ్ళు వదిలైపోతున్నాయి. అయితే మేడం ఈ సమస్య మా అత్త గారికి ఉండే, వారికి కూడా ఉండే ఇట్లానే. ఓకే అమ్మా, దీన్ని అగ్రెసివ్ పెరిడాంటైటిస్ అంటారు, జువెనైల్ పెరిడాంటైటిస్ అంటారు. అంటే ఈ 17-18 సంవత్సరాల్లోని పిల్లలకి కొన్ని పళ్ళు కదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ముందరుండే పళ్ళు, వెనకాతులు ఉండే దంతాలు లాంటివి కదలడం, ఇలా ఈ 2-3 రకాల పళ్ళే కదులుతాయి. ముందరుండేవి కానీ దంతాలు కానీ, లేకపోతే కొంతమందికి జనరలైజ్డ్ ఉంటుంది. ఇది జనరలైజ్డ్ ఉన్నప్పుడు మొత్తం పళ్ళన్నీ కదిలిపోతాయి అన్నమాట. ఇది ఎలాగో మీకు వంశ పారంపర్యంగా ఉంది కాబట్టి ఈ సమస్య ఉంటుంది. కానీ దీన్ని ఆపచ్చమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు అంటే దీనికి తగిన చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళు ఇలా చిన్న వయసులో కదిలిపోవడం లాంటివి కనపడతాయి. మీరు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనుకోండి, ఆ పళ్ళు కదిలిపోయిన పళ్ళని పక్కన పెట్టినా మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఏవైతే పళ్ళు కదులుతున్నాయో అక్కడ ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీ బాబుకి ఇప్పుడు 17 ఇయర్సే అంటున్నారు కాబట్టి ఇంప్లాంట్స్ లాంటివి పెట్టలేమమ్మా, 19 సంవత్సరాలు నిండే వరకు ఆగాలి. కాకపోతే అట్లీస్ట్ పళ్ళు ఊడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడని విషయం, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే నోట్లో ఒక్క పన్ను కూడా మిగలకుండా అన్ని పళ్ళు ఊడిపోతాయి. నిర్మల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒక్కసారి వెళ్ళి బాబుతో పాటు వెళ్ళి కలిసి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎవరికి, ఎందుకంటే ఇది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా నేను చెప్తాను ఆ విషయం. ఎవరికైనా కూడా చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నా, పళ్ళ మధ్యలో సందులు వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారుతున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, అశ్రద్ధ చేయకూడదండి. అది ప్రాపర్ ఇన్ఫెక్షన్. చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మన పళ్ళు మనకు జీవితకాలం మిగులుతాయి. సో ఇలాంటి కండిషన్స్ కనిపిస్తాయి తప్ప పెయిన్ అనేది పేషెంట్ కనపడదు. నొప్పి లేకపోవడం వల్ల అది జబ్బుగా గుర్తించలేరు ఏ పేషెంట్ కూడా. కానీ దాన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి. మొదటి కాంప్లికేషన్ చిన్న వయసులో శాశ్వత దంతాలని పోగొట్టుకోవడం. రెండో కాంప్లికేషన్ భయంకరమైన నోటి దుర్వాసన. మూడో కాంప్లికేషన్ మన చిగుళ్లలో ఉండే ఈ బ్యాక్టీరియా అన్నది మన లోపల రక్తనాళాల ద్వారా శరీరంలోకంతా పాకి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్ కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడానికి, గర్భవతులైతే ప్రీమెచ్యూర్ డెలివరీలు అవ్వడానికి, ఇలా రకరకాల సమస్యలకి ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో నోటిని వీలైనంత వరకు శుభ్రంగా పెట్టుకోవాలి. చిగుళ్లలోంచి నిత్రు కారుతున్నా, పళ్ళు వదులవుతున్నా అసలు అశ్రద్ధే చేయకూడదు. స్త్రీలలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే మెనోపాజ్ దశలో తీసుకుంటే వాళ్ళకి దంత చిగుళ్ళ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి? అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారా? 100% ఉంటుందండి. ఇప్పుడు ఉమెన్లోని జనరల్గా ఆడవాళ్ళు ఎవరిలో తీసుకున్నా కూడా, ఒకటి ఆడబిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు, 2 డెలివరీల తర్వాత, 3వది మెనోపాజ్ దశ. ఈ 3 దశల్లో వాళ్ళకి 2 రకాల సమస్యలు కనిపిస్తాయి. ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, అదేంటంటే హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి ఈ దశల్లో ఎక్కువగా కనపడడం వల్ల మన చిగుళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి చిగుళ్ళ మీద ప్రభావం పడి చిగుళ్ళు బలహీనపడడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో వీళ్ళకి ఎక్కువ తరచుగా కనిపించేది ఏంటి, ఒకటి కొంచెం చిగుళ్ళు వాచడం, జారడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, పళ్ళు వదులవ్వడం,
పళ్ళు మధ్యన సందులు రావడం ఎక్కువ డెలివరీల తర్వాత మెనోపాజ్ తర్వాత లేడీస్ లో కనిపించే ప్రాబ్లం ఇది. పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు జారడం, పళ్ళు పెదవులు రెండు పెదవులు బయటికి ఇలా పొడుచుకొచ్చినట్టు అవ్వడం, ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది. ఈ సమస్యని మనం ఆపచ్చు స్టార్టింగ్ దశలోనే మీరు తెలుసుకుంటే. దానికి ప్రాపర్ గమ్ డిసీజెస్ అనేవి ఉంటాయి. ఇది కేవలం మన శరీరంలో ఉండే ఒక జబ్బు మాత్రమే. అది మనకి ఏజింగ్ ప్రాసెస్గా చాలా మంది సరిపెట్టుకుంటా ఉన్నారు తెలియకపోవడం వల్ల. వయసు పెరుగుతూ ఉంది, ఇద్దరు బిడ్డల్ని కన్నాం కాబట్టి మాకు ఇది జరగడం సహజమే అని అనుకుంటున్నారు. కానీ సహజం కాదండి, అది చిగుళ్ళలో జబ్బు వల్ల మీకు అలా జరుగుతుంది. మీరు ఆ జబ్బుకు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ఆ పళ్ళు కదలడాన్ని, ఆ పళ్ళు బయటికి రావడాన్ని, పళ్ళు ఊడిపోవడాన్ని మనం ఆపేయవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అందం. ఎప్పుడైతే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయో, పళ్ళు పెదవుల్లోంచి బయటకు వచ్చేస్తాయో, సడన్గా మన మీద వయసు పైపడినట్టు, మనం బాగా పెద్దవాళ్ళు అయిపోయినట్టు, ఇంకా మనకు వయసు అయిపోతుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. దాన్ని కూడా సరిచేసుకోవచ్చు. దానికి స్మైల్ డిజైనింగ్, అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అని ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఏవైతే సందులతో మీరు బాధపడుతున్నారో ఆ సందుల్ని క్లోజ్ చేయొచ్చు. పళ్ళు ఏవైతే ఎత్తు వచ్చేసినాయి అని బాధపడుతున్నారో ఎత్తుని లోపలికి పంపించి మీరు చక్కగా డెలివరీల ముందు ఎంత చక్కగా అందంగా నవ్వగలుగుతున్నారో, డెలివరీల తర్వాత జీవితకాలం కూడా అలాగే అందంగా నవ్వే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి అపోహలకు లోనవ్వద్దు. ఆడవాళ్ళకి అసలు ఏజింగే ఉండదు, ఎప్పుడు అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. జాన్సన్ గారు కాల్. జాన్సన్ గారు హలో. నమస్తే జాన్సన్ గారు, చెప్పండి. హలో మేడం, మాకు ముందు ఫ్రంట్ పళ్ళు ఒకటి బాగా లూజ్ అయ్యి అది కుచ్చిన పళ్ళు లాగా అయితే అది ఊరి తీసేపిచ్చాను మేడం. ఓకే, తీసేపిచ్చి అందులో మామూలుగా వేరే దంతం ఒకటి మళ్ళీ అమర్చారు మేడం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే. ఓకే, అక్కడ ఒక పండు మేడం ఫస్ట్ కింది దాంట్లో చిన్న పండు అయితే దానికి లోపల సిమెంట్ లాగా మూడు నాలుగు పళ్ళు కలిపి సిమెంట్ రుద్దారు మేడం లోపల. ఓకే, అక్కడ దాని కింద గ్యాప్ వచ్చి దుర్వాసన వస్తుంది మేడం. అక్కడికి అది టైట్ గా లేదు, లూజ్ గా ఉంటుంది. దాని గురించి ఏదన్నా మాకు సలహా ఇవ్వండి మేడం. తీసేసి అది దుర్వాసన వస్తుంది మేడం, తీసేపియాలి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మేడం. ఓకే సార్, ఒకటి చెప్తాను. మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో అది తీసి పెట్టుకునే దాంటిది ఒక్కోసారి ఏంటంటే ఈ పింక్ కలర్ ఆర్పిడిని అతికించేస్తారండి సిమెంట్ పెట్టి. దానివల్ల చాలా ఇబ్బంది. ఒకటి దుర్వాసన, రెండోది ఏంటంటే దానివల్ల కొత్త ఇన్ఫెక్షన్ లేదు, అక్కడ గడ్డలే చీమ్ పడుతుంది. ఆ చీమ్ పట్టడం వల్ల మీరు లోపల శరీరం కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100% అవుతుంది కదా, అవుతుందండి. అది తీయించేసి అక్కడ వెంటనే పళ్ళు పెట్టించుకోండి. మీకు ఇలా లోపలంతా పాచి పట్టకుండా శుభ్రంగా కడిగించుకుని నార్మల్ మన పళ్ళు మీకు ఊడిపోక ముందు పళ్ళు ఎలా ఉన్నాయో మళ్ళీ మనం తిరిగి అలా పెట్టేయచ్చు. మీరు అప్పుడు ఏముండదు, మీకు మెయింటెనెన్స్ కూడా చక్కగా బ్రష్ చేసుకోవడం, మామూలు బోన్ చేయడం, రెండు పూట్లు బ్రష్ చేసుకోవడం అంతే. ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఒక్కసారి పార్థ డెంటల్కి రండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అనే నెంబర్. అది పార్థ డెంటల్ 80 బ్రాంచ్ని కనెక్ట్ చేసే నెంబర్. అది మీకు దగ్గరగా బ్రాంచ్ ఉంటుంది. ఒక్కసారి రండి, మీరు వచ్చి ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. మీరు వెళ్ళిన రోజే ఏదైతే సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే సాల్వ్ చేస్తారు. మీకు మరుసటి రెండో సిట్టింగ్కో మూడో సిట్టింగ్కో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తారు. ఆ తర్వాత నుంచి మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే నోటి దుర్వాసన ఆగిపోతుంది, ఎప్పుడైతే నోట్లో పళ్ళు ఉంటాయో చక్కగా మాట్లాడగలుగుతారు, మూడోది ఆరోగ్యం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే నోట్లో అంత ఇన్ఫెక్షన్ పెట్టుకుని డెఫినెట్గా ఉండకూడదు. మహేశ్వరి గారు కాల్. మహేశ్వరి గారు హలో. హలో హలో, ఆ చెప్పండి. మహేశ్వరి గారు మీ క్వశ్చన్ అడగండి. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మహేశ్వరి, చెప్పండి. మా నాన్నగారికి షుగర్ ఉందండి. ఓకే, అయితే ఆయనకి ఇప్పుడు టోటల్ గా అన్ని ఊడిపోయాయి, ఒక 16 పళ్ళు ఉన్నాయి, అవి కూడా లూజ్ లూజ్ గా అంటే కదులుతూ ఉన్నాయి. ఓకే అమ్మా, ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చమ్మా, ఇబ్బంది ఏంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మహేశ్వరి? నిజాంపేట అండి. నిజాంపేట నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మహేశ్వరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే షుగర్ ఉంటే కూడా ఒకప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, అది ఒక్కప్పటి మాట. ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల షుగర్ ఉన్నా కూడా మనం ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. రెండోది, నోట్లో పళ్ళు కదులుతూ ఉన్నాయి అంటే ఆ పళ్ళ నిండా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంది అని అర్థం. ఆ ఇన్ఫెక్షన్ అయిన పళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల ఒకటి మీ నాన్నగారికి జనరల్ హెల్త్ మీద ప్రభావం పడుతుంది, రెండు నోట్లో తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి రాదు, మూడోది కదులుతున్న పళ్ళు
పళ్ళతో ఆయన తినడానికి పనికి రాకపోగా బాగా సిక్ అపీరెన్స్ వస్తుంది. సో ఏమాత్రం గట్టిగా ఉంటే వాటిని అలానే ఉంచి బాగా కదులుతున్న పళ్ళను తీసేసి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు మీ నాన్నగారికి, ఎటువంటి డౌట్ లేదు, మీరు కంఫర్టబుల్గా ఉండండి. నిజాంపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, మీ ఇంటి దగ్గరలోనే ఉంటుంది అది. ఒక్కసారి మీ నాన్నగారితో పాటు వెళ్ళి కలవండి, ఎంత ఈజీగా మీ నాన్నగారు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఆ తర్వాత మీ నాన్నగారు ఎంత కంఫర్టబుల్గా నమిలి తినగలుగుతారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఒకసారి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. చాలామంది పెద్దవాళ్ళు ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోని ఏమి తినలేక బాధపడుతుంటారు. రెండోది, షుగర్ వచ్చిన వాళ్ళు కదులుతున్న పళ్ళు ఉంటాయి నోట్లో అన్నీ కూడా, వాటిని ఎలా అడ్రస్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఒకటి, ఆ కదులుతున్న పళ్ళని తీయించుకోవాలా తీయించుకోకూడదా, తీయించుకుంటే ఏదైనా ప్రాబ్లమా, కళ్ళు ఏమైనా పోతాయా, అవి నమిలి తినడానికి పనికిరావు, పైగా పై పన్ను కింద పన్ను ఒకదాని కొట్టి కొట్టుకుంటూ విపరీతమైన పెయిన్ వస్తుంటుంది, దాంతో చాలా నరకయాతను అనుభవిస్తుంటారు. అసలు అలాంటి బాధలు ఏం పడనవసరం లేదు. నిజంగా నోట్లో అలా కదులుతున్న పళ్ళు ఏమైనా ఉంటే అవి అప్పటికప్పుడే తీసేసి ఈ ఏవైతే రూట్ ఫార్మ్స్ ఇంప్లాంట్స్ అని నేను చెప్తున్నానో వాటిని పెట్టి వెంటనే ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, మీకు చాలా కంఫర్ట్స్ వస్తాయి. లేదా రోడ్లో నాలుగైదు కదులుతున్న పళ్ళే ఉన్నాయనుకోండి, మిగతా పళ్ళన్నీ గట్టిగా ఉన్నాయనుకోండి, ఆ నాలుగు పళ్ళకే మనం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. మిగతా పళ్ళతో పాటు ఆ నాలుగు పళ్ళు నార్మల్గా మళ్ళీ పళ్ళు పెట్టేస్తాము, పళ్ళ సెట్ అంతా ఉంటుంది, నార్మల్గా నమిలి తినగలుగుతారు. విఠల్ గారు నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి విఠల్. నమస్తే అండి. నమస్తే, నా పేరు విఠల్ అండి. మీకు మీకేముందండి బ్రెయిన్ స్ట్రోక్? ట్యూమర్ కూడా తీశారండి, ఫిక్స్ వస్తుంది, ట్యూమర్ తీశాను సార్. ఒక్కసారి నాకు కాల్ వినపడలేదు సార్, కొంచెం క్లియర్ చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి. దాని నుండి పళ్ళు ఊగుతున్నాయండి. తనకి ఫిట్స్ ప్రాబ్లం ఉందండి, దానివల్ల అంటే గట్టిగా వాళ్ళు క్లెంచింగ్ అలాంటివి చేస్తుంటారు కదా, దానివల్ల దంతాలు ఊగుతున్నాయంట. ఓకే విఠల్ గారు, ఇప్పుడు ఏంటంటే పళ్ళు గట్టిగా కొరికే వాళ్ళకి, ఇలా ఫిట్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలా పళ్ళు కదిలిపోతున్నప్పుడు వాళ్ళని కొంచెం రిలీవ్ చేయాలండి. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే దానికి స్ప్లింటింగ్ అని ఇస్తాం, నైట్ గార్డ్స్ అని స్ప్లింటింగ్ అని ఇస్తాం. దాన్ని ఏంటంటే పళ్ళ పైన గార్డ్లా వేసుకోవాలి, చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలా చేయడం వల్ల పళ్ళ పైన ఇక్కడ ఉండే జాయింట్ పైన ప్రెషర్ రిలీవ్ అవుతుంది. అది ఇది ఒక రకమైన ట్రీట్మెంట్, చాలా సింపుల్ ట్రీట్మెంటే ఉంటుంది. ఆల్రెడీ కదులుతున్న పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. బాగా కదిలిపోతున్నట్లే మనం ఏం చేయలేం. ఆ తర్వాత అవి కూడా కదిలిపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో ఈ స్ప్లింట్స్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ చూసి మీకు మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. కాకపోతే మీరు వాడుతున్న మందులు ఏంటి, మీకు ఎంత తరచుగా ఈ ఫిట్స్ వస్తూ ఉంటాయి, మీరు ఒకసారి మీ ఫిజిషియన్తో మాట్లాడి మీకు తగినట్టుగా ట్రీట్మెంట్ చేయడం సాధ్యమే, ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు మనం కొన్ని కండిషన్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేనని కండిషన్స్ ఉండేవి, కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ రోజు ఉండే సూపర్ స్పెషలిస్టుల వల్ల మనకు అన్నీ కూడా ఏవైతే కూడా, ఇప్పుడు ఫిట్స్ పేషెంట్ కాల్ చేశారు, షుగర్ పేషెంట్ కాల్ చేశారు, అలాగే హార్ట్ డిసీజ్ స్టంట్స్ వేసుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఉంటారు, లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా చెప్పాలంటే ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే కాంప్రమైజ్డ్గా ఉంటాయో తప్పనిసరిగా వాళ్ళకే నమిలి తినే సామర్థ్యం అనేది అవసరం. ఎందుకంటే ఒకటి, తిన్న ఆహారం వంట పట్టడానికి వాళ్ళలో రోగ నిరోధక శక్తిని పెంచి మిగతా డిసీజెస్తో ఫైట్ చేయాలి అంటే వాళ్ళు ప్రాపర్ డైట్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ డైట్ని తీసుకోవడానికి ముఖ్యంగా నోట్లో ఉండాల్సింది పళ్ళు, హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి. రెండోది, కాంప్రమైజ్డ్ కండిషన్స్లో కూడా ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది, పళ్ళు పెట్టే విధానం మారుతుంది, సిట్టింగ్స్ మారుతాయి తప్ప పళ్ళు పెట్టలేని కండిషన్స్ అన్ను 1% కూడా లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా పళ్ళు అనేది మనం ఇవ్వచ్చు, పెట్టచ్చు, వాటితో కంఫర్టబుల్గా నమిలి తినే అవకాశము పూర్తిగా ఉంది. సో ఎవరు కూడా ఎముక చిన్నగా అయిపోయింది, ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టలేమన్నారు ఒకప్పుడు, అది ఒకప్పుడు. ఇప్పుడు చిన్నగా ఎముక అయిపోయినా కూడా చిన్న సైజు రూట్ ఫార్మ్స్ ఇంప్లాంట్స్ అనేవి ఉన్నాయి, తగినట్టుగా అవి వేసి పళ్ళు పెట్టచ్చు. షుగర్ ఉంది, ఒకప్పుడు పళ్ళు పెట్టలేమన్నారు కానీ ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇలా ఎపిలెప్సీ ఉంది, ఒకప్పుడు పళ్ళు పెట్టలేమన్నారు కానీ ఇప్పుడు పెట్టచ్చు. చిన్న బిడ్డలకి సమస్యలు ఉన్నాయి, అవి చేయలేము అన్నారు కానీ ఇప్పుడు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకి ఒక మంచి స్పెషలిస్ట్లు కావాలి, మంచి టెక్నాలజీ కావాలి, ఆ టెక్నాలజీని వాడగలిగే ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయాలి. ఇవి మొత్తం ఇవి కోఆర్డినేట్ చేసుకుంటే కనుక మనకు చక్కగా ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు, పేషెంట్ని మ్యాక్సిమం కంఫర్ట్ లెవెల్స్కి, మ్యాక్సిమం సాటిస్ఫాక్టరీ లెవెల్స్కి తీసుకెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకుండే అడ్వాన్స్ టెక్నాలజీ అలా ఉంది. పార్థ డెంటల్కి 80 బ్రాంచెస్ ఉన్నాయి,
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా నేను ఏదైతే చెప్తున్నానో మంచి టెక్నాలజీ అని కానీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని కానీ, టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్లు, ఆ టెక్నాలజీని చక్కగా వాడగలిగే సూపర్ స్పెషలిస్ట్లు, ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్ట్లు ఉండడం ట్రీట్మెంట్ సక్సెస్ రేట్కి ముఖ్య కారణమని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎక్కడైనా కూడా వైద్య రంగంలో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ చూస్తాం. పార్థ డెంటల్లో మేము 90-95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని మీట్ అవ్వగలుగుతున్నాము అంటే మెయిన్ రీజన్ మంచి టెక్నాలజీ వాడడం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం. మూడోది, ఒక ట్రీట్మెంట్ ఒకే డాక్టర్ కాకుండా ఒక ట్రీట్మెంట్ని 4-5 డాక్టర్లు కలిసి ప్లాన్ చేసి చక్కగా ఒక పేషెంట్కి ఏం కావాలో తెలుసుకుని ఫస్ట్ వాళ్ళ చీఫ్ కంప్లైంట్ అడ్రస్ చేసి వాళ్ళకు ఉండే సమస్యను వెంటనే తగ్గించడం, తర్వాత నోట్లో ఉండే మిగతా సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒకవేళ వాళ్ళు సిద్ధంగా ఉండి వాళ్ళు ఓకే అంటే దానికి ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడం. ఈ మూడు ప్రోటోకాల్స్ని చక్కగా పాటిస్తున్నాము. నాలుగోది స్టెరిలైజేషన్, ఎక్కడైతే స్టెరిలైజేషన్ కానీ హైజీన్ కానీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందో అక్కడ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంత సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళు నార్మల్గా తినడము అనేది సెట్ అయిపోయి వాళ్ళు నార్మల్గా అన్ని కొరికి తినగలగడం అనేది వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందా, ఆ డెంటల్ ఇంప్లాంట్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారా? లేదండి, నార్మల్గా తినడం అనేది ఏజ్ క్వాలిటీ అని కాదు, ఏ డెంటల్ ఇంప్లాంట్ అనేది మంచి క్వాలిటీతో వచ్చేది అది. తర్వాత ఇంకోటి అంటే వాళ్ళ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము. వాళ్ళకి వాళ్ళు చక్కగా ఉంటారు. ఒక్కసారి చిన్న పిల్లలు ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, సరిగా పళ్ళు తోముకోకపోవడం, సరిగా ఆహారాన్ని క్లీన్ చేసుకోకపోవడం, సంవత్సరానికి ఒకసారి రండి చెకప్ కంటే రాకపోవడం, ఇలా పేషెంట్ వైపు నుంచి ఏమైనా నెగ్లిజెన్స్ ఉంటే కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప, జనరల్గా ఇంప్లాంట్స్ అనేవి 100% ఫిక్స్డ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అది. అంత చాలా వరకు 90-95% సక్సెస్ రేట్ చూస్తున్నాము. పెద్దవాళ్ళ దగ్గర నుంచి 19 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పెట్టిన వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా నమిలి కొరికి తినగలుగుతున్నారు, అలాగే చూడటానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, ఇందులో ఎటువంటి సమస్యలు ఉండవు. ట్రీట్మెంట్ తీసుకున్నాక అంటే ఇంప్లాంట్ పెట్టించుకున్నాక ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఎన్ని రోజులు అనేది ఏం లేదండి. ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అని ఎందుకు చెప్తున్నామంటే ఒకటి పెట్టే విధానంలో చాలా ఈజీ. ఎలా అంటే జస్ట్ మనకు నోట్లో ఒక కుట్టు పడదు, ఒక చుక్క రక్తం చిమ్ముతుంది అంతే, పేషెంట్కి వాపు కూడా రాదు. అంత ఈజీగా పెట్టగలుగుతున్నాం కాబట్టి దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటున్నాము. పేషెంట్ కంఫర్టబుల్గా పెట్టించుకోగలరు కాబట్టి పెద్దవాళ్ళకు కూడా పెట్టగలుగుతున్నాము. రెండోది, మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. కేవలం ఇది 2-3 సిట్టింగ్ల ట్రీట్మెంట్ మాత్రమే. ఒకళ్ళు ఫుల్ మౌత్గా మొత్తం నోట్ల పళ్ళన్నీ పెట్టాలి అంటే వారం 10 రోజులు ట్రీట్మెంట్, అంతకుమించి ఏమి ఉండదు. చాలా సింపుల్. ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎలా చేయించుకోవాలి, ఖర్చు ఎక్కువ ఉంటుందని భయాలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా 1480 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఒకళ్ళు మేము హెల్ప్ చేయగలుగుతాము అని మీరు నమ్ముతున్నా 4142000 నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అది పార్థ డెంటల్ 80 బ్రాంచ్ల్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఒకళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ అయితే కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, పిల్లల్లో పెద్దల్లో స్త్రీలలో ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే మంచిది, డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరికి అవసరం, ఆ ఇంప్లాంట్స్ ప్రత్యేకతలు అండ్ పార్థ డెంటల్స్ 80 బ్రాంచ్ల్లో ఉన్న ఆధునికతల గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలా అంటండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.